ఇక్కడ కనిపిస్తున్న నీటి గుంట ఎక్కడో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చిన్నపాటి వర్షానికే చెరువులు తలపిస్తున్న ఈ నీటి మడుగు మారుమూల ప్రాంతంలో దైతే మాత్రం కాదు. నిత్యం ఈ మార్గం గుండానే మంత్రి ఎమ్మెల్యేలు ప్రయాణిస్తుంటారు. కానీ పట్టించుకోవడం లేదు. దీని వలన ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఎండ సమయంలో దుమ్ముకు, వానాకాలంలో నీటి మడుగుతో అవస్థలు పడుతున్నారు. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదా. అదేనండి, నెల్లూరు నడిబొడ్డులోని నెల్లూరు రూరల్ 28వ డివిజన్ కేశవాల్ నగర్ వద్ద ఉన్న అయ్యప్పగుడి టు ఆర్టీసీకి వెళ్లే ప్రధాన రహదారి. ఈ ప్రాంతంలో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఏమైందో ఏమో గాని ఈ కొంచెం ప్రాంతంలో మాత్రం రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఎండల సమయంలో దుమ్ములేసి చుట్టుపక్కల పడడంతో పాటు వాహనదారులకు సైతం ఇబ్బందిగా ఉంది. అది వానాకాలంలో అయితే ఇక్కడ చెరువు ఎప్పుడొచ్చిందా అని అనుమానం కలుగుతుంది. అంతగా నీరు నిండిపోతుంది ఈ మార్గంలో. ఈ గుంతలో పడి వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు వాహన చోదకులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఇదే మార్గంలో నిత్యం మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు ప్రయాణిస్తున్నా ఈ సమస్యపై స్పందించిన పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ కొంచెం రోడ్డును సరిచేయాలని పలువురు కోరుతున్నారు. ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీడీపీ బీసీ సెల్.